వాక్యార్చన స్తుతి గీతాలాపనలతో రూపొందించిన వాక్యామృతం అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి హృదయాలలో దేవాదిదేవుని దివ్యానుభూతి పొంగి పొరలాలని ఆశిస్తూ ఆరంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించండి, జేసునాథుని ప్రేమలో తరించండి. వాక్యామృతం. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమీన్. క్రీస్తునాథునిందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మన ఆంధ్రప్రదేశ్ అమృతవాణి సంస్థ సమర్పిస్తున్నటువంటి యొక్క వాక్య పరిచర్యకు, ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరి కూడా స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ధ్యానంశము, క్రీస్తు రక్షణలో ఆనందము, సంతోషము దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆగమనకాల ఈ మూడవ ఆదివారము ఆనందము, సంతోషమిచ్చేటువంటి ఆదివారము. ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో మనం క్రీస్తు జయంతి, క్రిస్మస్, క్రీస్తు పుట్టుక పండుగను ఘనముగా కొనియాడబోతూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి భగవానుడు తన ప్రియమైనటువంటి కుమారుడు క్రీస్తు పరిశుద్ధాత్మల ద్వారా తన దివ్య ఆనందాన్ని, సత్యానందాన్ని మనకందరికీ ప్రసాదిస్తూ తన ఆనందంలో, తన సత్యానందంలో, తన దివ్యానందంలో పాల్పంచుకోమని చెప్పి నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇకపోతే మనం చూస్తూ ఉన్నాం, ఈ భూమి మీద నివసించే ప్రతి మానవుడు కూడా చిన్నపిల్లల నుండి ముదసలి వాళ్ళ వరకు కూడా ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతిరోజు కూడా ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మానవుడు వెతికేటువంటి ప్రతి ఒక్క దానిలోనూ దాని పరమార్థము ఆనందమే ఉంటుందని చెప్పేసి మనం గ్రహించుకోవచ్చు. మానవుడు తన యొక్క సిరి సంపదల కోసము, లేదా తన యొక్క పదవి వ్యామోహాల కోసం, లేదా తన యొక్క అధికార దాహం కోసం మానవుడు వెతుకుతూ వెతుకుతూ తన యొక్క ఆనందాన్ని వీటి ద్వారా సంపాదించుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ సంతోషము, ఈ ఆనందము అనేది మానవుని యొక్క నీడ లాంటిది. మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ నీడను మనము పొందలేకపోతూ ఉన్నాం. లేదా ఈ ఆనందము, ఈ సంతోషము అనేది ఒక కళ లాంటిది, నిద్ర ముగిసిన వెంటనే అది మటుమాయమవుతూ ఉంది. మరి ఈరోజు తండ్రి భగవానుడు నీకు, నాకు, మనందరికీ కూడా ఈ ఆగమన కాల మూడవ ఆదివారం ద్వారా తన యొక్క ఆనందమును, సంతోషమును గురించి ఒక గొప్ప సందేశాన్ని నీకు, నాకు అందిస్తూ ఉన్నాడు. మన వాక్యంలో చూస్తూ ఉన్నాం, యోహాను గారి శుభవార్త 3:15 మనం చూస్తూ ఉన్నాం. నా ఆనందము మీ యందు ఉండవలెననియు, మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయమును చెప్పుచున్నాను. ఇదిగో, ప్రతి మానవుడు తన సంతోషంతో, తన ఆనందంతో నింపడానికి మెస్సయ వస్తూ ఉన్నాడని చెప్పి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనం తెలియజేస్తూ ఉన్నాయి. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది కూడా ఆనందం కోసం, సంతోషం కోసం తప్పుడు మార్గాల్లో నడుస్తూ ఈ ఆనందాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి సంతోషాన్ని పొందలేకపోతూ ఉన్నారు. కానీ ఎవరైతే తమ బాధల్లో, కష్టాలలో, రోగాలలో, వేదనలో, హింసలలో పవిత్రమైనటువంటి హృదయంతో మెస్సయ కోసం ఎదురు చూస్తూ మెస్సయాను ప్రార్థిస్తారో, అటువంటి వారందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలరని చెప్పి బాప్తిస్త యోహాను గారి యొక్క జీవిత విధానం ద్వారా మనం నేర్చుకోవచ్చని చెప్పి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనం తెలియజేస్తూ ఉన్నాయి. ఇకపోతే మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతి, మరి ముఖ్యంగా తను సృజించుకున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగము అందరూ కూడా అసాధారణమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి ఆనందమును, సంతోషమును పొందడానికి మెస్సయ ఈ లోకానికి వస్తూ ఉన్నాడు అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనం తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మెస్సయ రాకడతో బాబిలోనులో ఉన్నటువంటి ఆ బానిసత్వపు జీవితం జీవిస్తున్న ఇజ్రాయేల్ ప్రజలు కుమిలి, నశించి, విసిగి, వేసారిపోయి జీవ శవాలుగా పడి ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు, వారి జీవితము పచ్చబడి వికసించబోతుందని చెప్పి, వారిని విముక్తులను చేస్తాడని చెప్పి బోధిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. అంతేకాకుండా ఈ మెస్సయ రాకడతో ప్రజలందరిలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. గుడ్డివారు చూడగలుగుతారు, చెవిటివారు వినగలుగుతారు, కుంటివారు దుప్పివలే గంతులు వేస్తారని చెప్పి, మూగవారు మాట్లాడగలుగుతారని చెప్పి ఈనాటి వాక్యాల ద్వారా యెషయా ప్రవక్త మనకు బోధిస్తూ ఉన్నాడు.
ఇకపోతే మెస్సయా రాకడతో ప్రజలందరూ దుఃఖ విషాదాలలో ఇవన్నీ కూడా మునిగి నశిస్తున్నటువంటి వీరందరూ కూడా ఈ దుఃఖ విషాదాలన్నీ కూడా ఒకరోజు మటుమాయమైపోతావని చెప్పి వాక్యాల ద్వారా యెషయా ప్రవక్త ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే మనం చూస్తూ ఉన్నాం బాప్తిస్త యోహాను గారి యొక్క జీవిత విధానం. ఈ బాప్తిస్త యోహాను గారు ధర్మ దీక్ష పరుడు కనుక హేరోదు అంతిఫస్ తన సోదరుడు పిలుప్పు భార్య హెరోదియాతో అక్రమ సంబంధం పెట్టుకోవడం సహించలేకపోయాడు. అందుకోసమే ఈ బాప్తిస్త యోహాను గారు హెరోదు అంతిఫస్ను ఇదిగో ఇది అధర్మము, ఇదిగో ఇది తప్పు అని చెప్పేసి గర్జించాడు, హెచ్చరించాడు. హేరోదు రాజు మనవరాలే హెరోదియా తాత కోరిక ప్రకారం పిలుప్పును పెళ్లాడింది కానీ అంతిఫస్ రాజుకే తన మనసంతా ఇచ్చేసింది. ఈ హేరోదు అంతిఫస్ రాజు హెరోదియాల అక్రమ సంబంధం గురించి తెలిసి అతడి భార్య తన పుట్టింటైనటువంటి అరేబియా దేశానికి వెళ్ళిపోయింది. మన ఇదే సంఘటనను దావీదు మహారాజు యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు ఇంత అంటే పాపానికి ఒడగట్టాడు. ఉరియా తన సైనికుడి భార్యను మోహించి అతన్ని చంపించి ఆమెను తనదానిగా చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ అక్రమాన్ని నాతాను ప్రవక్త ఖండించగా దావీదు మహారాజు పశ్చాత్తాప్తుడై దైవ క్షమను ప్రార్థిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దావీదు మహారాజు ఏ విధంగా పశ్చాత్తాపం చెందాడు. ఈ నాతాను ప్రవక్త ద్వారా పలికినటువంటి వాక్యాల ద్వారా దావీదు మహారాజు పశ్చాత్తాపం చెంది దైవ క్షమను ప్రార్థిస్తూ ఆయన హృదయ పరివర్తన చెందగలిగాడు. మరి ఇక్కడ మనము బాప్తిస్త యోహాను గారు హేరోదు అంతిఫస్ యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలించినట్లయితే గాన హేరోదు అంతిఫస్ యోహాను తాను చేసిన విమర్శను సహించుకోలేకపోయాడు. ఎందుకంటే ఇతన్ని ఇలాగే వదిలేస్తే ప్రజలను రెచ్చగొట్టి విప్లవం లేవదీస్తాడేమో అనేటువంటి ఆలోచనతో శంకించాడు. అందుకే యోహానును చెరసాలలో వేయించాడు. ఇకపోతే మనం చూస్తూ ఉన్నాం యోహాను చెరసాలలో ఉన్నప్పుడు ఆ క్రీస్తు అద్భుతాలు మెస్సయ్య ఈ లోకంలో వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తాను అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇది బాప్తిస్త యోహాను గారు తాను చెరసాలలో ఉన్నప్పుడు తాను చేసినటువంటి వాక్యాలు. ఈ బాప్తిస్త యోహాను గారు చెరసాలలో ఉంటూ క్రీస్తు భగవాన్ చేసినటువంటి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను ఆయన వినగలిగాడు. కాబట్టి ఇకపోతే తనలో తాను శంకించుకున్నాడు, తనలో తాను ఆలోచనలు పడ్డాడు. మన వాక్యాలు చూస్తూ ఉన్నాం మత్తయి గారి శుభవార్త 3:7 మత్తయి గారి శుభవార్త 12 ఈ బాప్తిస్త యోహాను గారు పలికినటువంటి వాక్యాలను గురించి మనం ఒకసారి నెమరు వేసుకుంటే గాన ఎందుకు క్రీస్తు భగవాన్ను గురించి ఈ బాప్తిస్త యోహాను గారు ఇలా శంకించుకోవాలా, ఇలా ఆయన గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ వాక్యాలు మనం తెలియజేస్తూ ఉన్నాయి. తన వద్దకు బాప్తిసం పొందుటకు పరిసయులు సద్దుకయులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో ఓ సర్ప సంతానమా రానున్న కోపాగ్ని నుండి పారిపోమని మిమ్మ హెచ్చరించిన దేవరు ఇదిగో తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేత సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పాడబట్టి గింజలను గిడ్డంగులో భద్రపరిచి పొట్టును ఆరుని అగ్నిలో వేసి కాల్చివేయనని చెప్పేసి యోహాను గారు చేసినటువంటి వాక్యాలు ఈయన చెరసాలలో ఉంటూ మరొకసారి ఆయన నెమరు వేసుకుంటూ ఉన్నాడు. మెస్సయ వస్తే తాను ఒక న్యాయాధిపతిగా వచ్చి పాపులను శిక్షిస్తాడనుకుని మెస్సయ ఒక దయామయుడిగా కరుణామయుడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కనుక బాప్తిస్త యోహాను గారు ఇతడు మెస్సయ్యేనా అని చెరసాలలో ఉంటూ శంకించాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యోహాను పూర్వవేదానికి పూర్వ ధర్మశాస్త్ర సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి. అది పాపిని శిక్షించాలని చెబుతూ ఉంది. ధర్మశాస్త్ర బోధకుల సంప్రదాయము ఈ పాపులకు సద్గతి లేదు, వాళ్ళు నాశనమైపోతారని చెప్పేసి వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యెషయా మెస్సయ క్రీస్తు నూతన వేదానికి పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తుది నూతన వేద బోధ కృత తిత్తులలో పోసినటువంటి ద్రాక్షారసం అని చెప్పేసి మనం చూసుకోవచ్చు, గమనించుకోవచ్చు. ఇకపోతే క్రీస్తు భగవానుడు ఈరోజు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణం ద్వారా నీకు నాకు మనందరి కూడా కోరేది ఒకటే. క్రీస్తు ప్రభువు స్వయంగా మనందరినీ కూడా తన బిడ్డలుగా ఎన్నుకున్నారు. లోకాంతం వరకు తనకు సాక్షులుగా జీవించమని ఆదేశించాడు. అంతేకాదు తనకు సాక్షులుగా జీవించేటువంటి ఈ క్రమంలో
మనల్ని లోకం ద్వేషిస్తుందని కూడా తానే ముందుగా మనకు బోధించాడు. ఇకపోతే మనం చూస్తూ ఉన్నాం, అందుకోసమే ఎవరైతే క్రీస్తు చూపించిన బాటలో నడుస్తూ ఆయన బోధ ప్రకారం విని దాని ప్రకారం నడుచుకుంటారో అటువంటి వారందరి జీవితాల్లో కూడా కష్టాలు, హింసలు, బాధలు, రోగాలు వచ్చినప్పుడు ప్రభు క్రీస్తుకు సజీవ సాక్షులుగా ఉండాలని చెప్పి ఈనాటి పరిశుద్ధ గ్రంథాల పట్టణాల ద్వారా దేవుడు నీకు నాకు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సజీవ సాక్షులుగా ఉన్నటువంటి సమయంలో దేవుడు మనందరికీ కూడా తన యొక్క అసాధారణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నీకు నాకు మనందరికీ కూడా ఇస్తారని చెప్పి మరి క్రీస్తు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి అదే వాక్యాలను, ఇదే ఆనందాన్ని బాప్తిస్త యోహాను గారు కూడా తన యొక్క జీవితంలో చేసి నిరూపించాడని చెప్పి కూడా మనకు తెలియజేసుకోవచ్చు. అందుకోసమే తాను ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో క్రీస్తుని గురించి తెలుసుకొని ఆయన బాటలో నడిచి ఆ చెరసాలలోనే వేదహింసలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలిగాడు బాప్తిస్త యోహాను గారు. ఆ విధంగా ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని పొంది క్రీస్తుకు వేద సాక్షి మరణాన్ని పొంది ఒక సాక్షిగా ఆయన జీవించగలిగాడు. మరి కనుక ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యాగమన కాలంలో మన జీవిత పయనములోను ఈ లోక ఆశలకు, ఈ లోక కోరికలకు, ఈ లోకం ఇచ్చేటువంటి ఆనందానికి, సంతోషానికి, సుఖానికి లోను కాకుండా మరి క్రీస్తు భగవానుడు తన యొక్క మొదటి రాక ద్వారా మనకు నేర్పించుకున్నాడు. అవన్నీ కూడా మన జీవితంలో మరణపరుచుకొని అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చుకుంటే గన తప్పకుండా మనము దేవుని యొక్క రెండవ రాకడ సమయమున మనమంతా కూడా ఆనందంగా, సంతోషంగా జీవించగలమని చెప్పేసి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు నిన్ను